చీఫ్ కిషన్ రెడ్డి మేడారం జాతరకు వెళ్లారు. ఇక్కడ కొలుదీరిన సమ్మక్క సారళమ్మను దర్శించుకున్నారు. వనదేవతలకు నిర్వెత్తు బంగారాన్ని సమర్పించుకున్నారు. కాగా మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించారంటూ ఇటీవల వస్తున్న ప్రతిపాదనలపై కిషన్ రెడ్డి స్పందించారు. మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా కల్పించాలని చాలామంది అడుగుతున్నారని వెల్లడించారు. అయితే జాతీయ పండుగ అనే విధానం ఎక్కడా లేదని, అందువల్ల మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. మేడారం జాతరకు అంతర్జాతీయ గుర్తింపు లభించేందుకు కృషి చేస్తారని కిషన్ రెడ్డి చెప్పారు. ఇక మునుగులో గిరిజన విశ్వవిద్యాలయం టెంపరీ క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నామని, ఇది అమ్మవార్ల దయగానే భావిస్తున్నామని తెలిపారు. ఈ ట్రైబల్ వర్సిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఉంటుందని కిషన్ రెడ్డి వివరించారు. వర్సిటీ భవనాలకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తారని, ఈ ఏడాదే ప్రవేశాలు ఉంటాయని వెల్లడించారు. వర్సిటీలో అధిక భాగం సీట్లు తెలంగాణ విద్యార్థులకే కేటాయిస్తారని స్పష్టం చేశారు. మేడారం జాతరను నేషనల్ ఫెస్టివల్గా గుర్తించాలంటారు. అటు సిస్టమ్ దేశంలో ఎక్కడ లేదు. నేషనల్ ఫెస్టివల్ అనేటువంటి విధానం నేనే కల్చర్ మినిస్టర్ను. ఇప్పుడు ఆ రకమైనటువంటి సిస్టము భారతదేశంలో ఇంతవరకు ఎక్కడ లేదు. కాబట్టి కొంత అది అనవసరంగా అది అక్కడక్కడ కొంత సోషల్ మీడియాలో జరుగుతూ ఉంది. అయినప్పటికీ గతంలో మీకు అందరికీ తెలుసు, ఇక్కడ మౌలిక వసతుల కోసము కొంత భారత ప్రభుత్వం తరఫున సహకారం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక 80 కోట్ల రూపాయలతోటి ఇక్కడ టూరిజం సర్క్యూట్ కూడా, ట్రైబల్ సర్క్యూట్ పేరు మీద కూడా ఈ ప్రాంతంలో మరి మౌలిక వసతులు కల్పించేటువంటి కార్యక్రమానికి మా యొక్క టూరిజం మినిస్ట్రీ తరఫునే సహకారం అందించి వాటి నిర్మాణం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి టూరిజం డిపార్ట్మెంట్కు అవన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అవన్నీ కూడా టూరిస్ట్ వచ్చినప్పుడు 364 డేస్ వాళ్ళకు కావలసినటువంటి మినిమం ఫెసిలిటీస్, అంటే రూమ్స్ కావచ్చు, రెస్టారెంట్ కావచ్చు, హాల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఇవ్వడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనవేస్తూ, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ యొక్క యూనివర్సిటీ ప్రారంభిస్తాం. ఈ సంవత్సరం కూడా మరి సుమారు 3 కోట్లు అని అనుకున్నాము, కానీ మరి 3 కోట్ల 14 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఈ యొక్క సమ్మక్క సారక్క జాతర నిర్వహణ కోసం సంబంధించి మా టూరిజం మినిస్ట్రీ తరఫున, ట్రైబల్ మినిస్ట్రీ తరఫున సహకారం అందించడం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవేస్తాను. గతంలోనే మేడారం మౌలిక వసతుల కల్పన కోసం కూడా గతంలో కూడా 19 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి ఫెస్టివల్ జరుగుతాయి, అన్నీ కూడా మరి విజయవంతం కావాలనే ఉంటుంది. ఆ దిశలోనే సమ్మక్క సారక్క యొక్క జాతర విజయవంతంగా జరగాలని, అమ్మవారి పేర్ల మీద ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో ఒక విశ్వవిద్యాలయం రాబోవడము మనకందరికీ గర్వకారణము, చాలా సంతోషం. ఇప్పుడే మంత్రి గారు చెప్తా ఉన్నారు, ఇప్పటికే మరి 70 లక్షలు దాటిందని, 70 లక్షల మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారని చెప్పడం జరిగింది. చాలా సంతోషం. ఈ యొక్క ట్రైబల్ ఫెస్టివల్ రానున్న రోజుల్లో తప్పకుండా భారత ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా, యూనివర్సిటీ వచ్చిన తర్వాత దీనికి అంతర్జాతీయంగా గుర్తింపు వస్తుంది. అదే సమయంలో ఇక్కడ కావలసినటువంటి మౌలిక వసతులు మరింతగా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవేస్తూ, అమ్మవార్ల ఈ యొక్క సమ్మక్క సారక్క జాతర సందర్భంగా